జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15న చివరి తేదీగా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ రాత్రి 1:59 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చునని తెలిపింది. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్ పదవిలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కొనసాగుతూ ఉన్నారు. ది వాల్ ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనకు కోచ్గా వ్యవహరించారు. యువ ఆటగాళ్లను తనదైన శైలిలో ముందుకు నడిపించారు. రాహుల్ ద్రావిడ్ 2 ఏళ్ల కాలానికి గాను 2019 జూలైలో ఎన్సీఏకు డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతోపాటు భారత్ అండర్-19 భారత్ ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ది గ్రేట్ వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్ బెంచ్ను బలంగా తయారు చేయడంలో ద్రావిడ్ పాత్ర ఎంతో కీలకం. దీంతో ఈ పదవికి ద్రావిడ్ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ద్రావిడ్ ఈసారి కూడా దరఖాస్తు చేస్తే ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు ఆయనకు అప్పగించడం ఖాయమేనని వార్తలు వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ ఎన్సీఏ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని బీసీసీఏ వర్గాల సమాచారం. ఇదే సమయంలో ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత కోచ్ రవి శాస్త్రి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ద్రావిడ్ భారత కోచ్గా నియామకం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని బీసీసీఏ సంబంధిత వర్గాల సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపరచడానికి కృషి చేయాలి. భారతీయ అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లు రాష్ట్రాల అసోసియేషన్ల ప్లేయర్కు సంబంధించి బాధ్యత ఎన్సీఏ డైరెక్టర్దేనని బీసీసీఏ స్పష్టం చేసింది. ఇకపోతే శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ భారత్ ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ యువ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరించారు. 2.1 తేడాతో వన్డే సిరీస్ను గెలుపొందిన గబ్బర్ సేన 2.1తో టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. కరోనా వ్యాప్తి కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు చివరి 2 మ్యాచ్లకు దూరం అయ్యారు. దీంతో భారత్ టీ20లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. రానున్న టీ20 వరల్డ్ కప్లో భారత్ ఒకవేళ అత్యుత్తమైన ప్రదర్శన చేయకపోతే రవిశాస్త్రి భారత కోచ్ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతోపాటు కోచ్ పదవికి 60 ఏళ్ల గరిష్ట వయసును నిర్దేశించింది బీసీసీఏ. రవిశాస్త్రికి ప్రస్తుతం 59 ఏళ్ళు. అంతేకాకుండా కోహ్లీ శాస్త్రిలు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్ గెలవడం తప్పనిసరి అయింది. లేకపోతే వేటు తప్పకపోవచ్చు.